वेलकम बैक తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఒకనాడు కూలీలుగా పాలేర్లుగా ఉన్న దళితులు నేడు ఓనర్లుగా మారారు. దళిత బంధుతో ఇద్దరు ముగ్గురు కలిసి మినీ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గడ్చిలచ్చపేట గ్రామానికి చెందిన సుమన్ తన తండ్రి కూడా దళిత బంధు రావడంతో గ్రామంలోనే పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుతో కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. దళిత బంధు తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిందంటున్న స్వనీయ పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకుడు చెదల సుమంతో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. దళిత బంధు అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, హుజూరాబాద్ను ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం ఒకేతైతే ఇప్పటికీ కరీంనగర్ జిల్లాలో ఇది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే నలుగురు ఐదుగురు కలిసి వివిధ రకాల రైస్ మిల్లులు పెట్టడం ఒకేతైతే, మరోవైపు చూసుకుంటే పెట్రోల్ పంపు కావచ్చు ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే ఒక ఇద్దరు కలిసి సుమన్తో పాటు తనకు సంబంధించినటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి పౌల్ట్రీ ఫామ్ పెట్టినటువంటి పరిస్థితి, అంటే వచ్చినటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి ప్రతి పైసను కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఒక పెద్ద ఎత్తున ఒకప్పుడు ఒకరి దగ్గర పనిచేసినటువంటి వారు ఈరోజు తాము ఓనర్లుగా అంటే ఒక పౌల్ట్రీ ఫామ్నే పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్ ద్వారా కూడా చూడొచ్చు, అంటే ఇది ఒక రోజుకు సంబంధించినటువంటి పిల్లలను తీసుకొచ్చిన తర్వాత 45 డేస్లో ఇవి పెరిగి పెద్దగా అవుతాయి. అయితే ఆ తరంతరం వీటిని సేలింగ్ అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి వివిధ రకరకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్లో ఒక్కొక్క వ్యాపారం చేసుకొని అభివృద్ధికి వచ్చే కాన్సెప్ట్లు ఎన్నో మనం దళిత బంధులో చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ మాత్రం మనం పౌల్ట్రీకి సంబంధించినటువంటి కార్యక్రమం స్వయంగా చూడొచ్చు, విజువల్ ద్వారా చూడొచ్చు. ముఖ్యంగా ఎండాకాలమైన నేపథ్యంలో వాటికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఒకవైపు ఫ్యాన్స్ పైన ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి చల్లదనం కోసం, మరోవైపు వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ ద్వారా అంటే ఈ వేడి నుంచి వాటిని రక్షించేందుకు ఫ్యాన్స్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, మరోవైపు అంటే ఎవ్రీథింగ్ పిల్లలు ఎండాకాలం ఒకేతైతే మరోవైపు నీళ్లు బాగా తాగితే కనుక వాటికి ఎప్పటికప్పుడు నీరు అందించేందుకు మనకు చూడొచ్చు వాటికి చుట్టూ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే రాత్రిపూట కూడా చీకటి అనేది ఉండకుండా కోసం ఎల్ఈడి లైట్స్ ద్వారా అంటే పెద్ద లైట్స్ కూడా ఏర్పాటు చేసి వాటికి రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ లచ్చక్కపేటలో కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఇటు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ సంబంధించి చూసుకుంటే ఇటు తంగళ్ళపల్లిలో రకరకాలుగా దళిత బంధుకు సంబంధించినటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాధి, ఒక్కొక్కరు తమకు నచ్చిన రీతిలో తమకు ఏ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదే ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి వ్యాపారం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు అనే బృహత్తర కార్యక్రమం ఎక్కడ చూసినా ఇటు హుజూరాబాద్ కావచ్చు ఇటు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అంటే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా తమకు ఇచ్చినటువంటి ప్రతి పైసను కూడా ఒక రకంగా వాటిని ఒక బిజినెస్ రూపేణే పెట్టుకొని అభివృద్ధి చెందే దిశలో పయనిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే పౌల్ట్రీ ఫామ్ సంబంధించి చూసుకుంటే సుమన్ మరియు వారికి సన్నిహితుడైనటువంటి ఇంకోరితో కలిసి పౌల్ట్రీ ఫామ్ పెట్టారు. అసలు వీరు ఈ పౌల్ట్రీ ఫామ్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ప్రస్తుతం మనకు సుమన్ అందుబాటులో ఉన్న వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, అసలు యాక్చువల్గా పౌల్ట్రీ ఫామ్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే ముఖ్యంగా దళిత బంధు ద్వారా వచ్చిన డబ్బులతో ఇద్దరు కలిసి పెట్టారు కదా, అంటే ఇదే ఎందుకు పెట్టాలనుకున్నారు? యాక్చువల్లీ మాకు ఇంతకుముందు ఈ ఫీల్డ్లో అనుభవం లేదు, స్వయం ఉపాధిగా ఉంటుందని చెప్పేసి ఇది పెట్టాలనుకుంటున్నాము. ఈ పెట్టుబడి కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాము. ఈ దళిత బంధు పథకం ద్వారా రావడంతో మేము దీన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఈ డబ్బులను దీని ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచనతో ఇది పెట్టుకున్నాం. అంటే మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ దీని ద్వారా, అంటే ఇదివరకు ఎన్ని సంవత్సరాలు చేసింది, ఇప్పుడు ఈ దళిత బంధు వస్తుందని మీరు అనుకున్నారా, ఇంత మంచి ఇది పెడతా అనుకున్నారా? మీరు దళిత బంధు వస్తుందని అనుకోలేదు, ముఖ్యంగా అది కూడా మా ఊరికి వస్తుందని అనుకోలేదు. మా ముఖ్యంగా మేము ముఖ్యమంత్రి గారికి మంత్రివారి కేటీఆర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము, ఎందుకంటే మా ఊర్లో అన్ని లబ్ధిదారులకు ఇచ్చారు. అండ్ మేము ఫస్ట్ మొదటి విడతగా మాకు ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ పౌల్ట్రీలో నాకు ఇంతకుముందు ఒక 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే, దాని ద్వారా ఇప్పుడు సొంతంగా పెట్టుకొని చేద్దామనే ఆలోచనతో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రభుత్వాలు చేశారు, ఎన్నోసార్లు ఓటా కూడా విని, అంటే ఇట్లాంటి ఆపర్చునిటీ మీకు ఎవరైనా ఇచ్చారు? అసలు ఆపర్చునిటీ అంటే నేరుగా మాకు లబ్ధిదారులకు డబ్బులు అందడం అనేది ఇది మొదటిసారి నేను చూస్తున్నా నా ఎక్స్పీరియన్స్లో. ఇంత నేరుగా మాకు 10 లక్షలు డైరెక్ట్గా ఇవ్వడం, ఏ లోన్ లేకుండా
ఇంతవరకు అయితే చూడలేదు ఇది మొదటిసారి చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు చాలా మాకంటే ఒక ఉపాధి దొరికిందని నేను చాలా సంతోషిస్తున్నాను అంటే రాబోయే రోజుల్లో ఇదే పౌల్ట్రీ ఫామ్ను ఇంకా ఏమేమి రూపాయలు చేయాలనుకుంటారు అంటే మీ కాన్సెప్ట్ ఏంది అసలు యాక్చువల్లీ ఇది మేము తక్కువ కెపాసిటీతో ఒక్కటి వేసుకున్నాం షెడ్ దీంతో ఇంకో ఇంతలో సక్సెస్ అయితే ఇంతలో ఇంకోటి వేసుకోవాలని ఆలోచన ఉంది అదే కష్టపడతాం ఇప్పుడు దీని ద్వారా వచ్చింది కదా ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్కి సేమ్ కెపాసిటీతో ఇంకో పెంచుకుంటూ పోతే ఒక ఉపాధి అనేది నేను ఇంకో ఇద్దరికి ఉపాధి కల్పించగలనని ఆలోచన ఇంకో వైపు చూస్తుంటే ఇప్పుడు ఎన్ని నెలల పిల్లలు అంటే ఇది అంటే గ్రోత్ కావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది యాక్చువల్గా ఈ ఎంత టైం తీసుకుంటా ఉంటుంది అయితే ఫస్ట్ వన్ డే చిక్స్ ఇస్తారండి ఎవరైనా వన్ డే చిక్స్ ఇచ్చిన తర్వాత వాటిని గ్రోత్ కావాలనికే 45 డేస్ వరకు కోతకు వస్తాయి అది 2 నుంచి 2.5 కిలోలు వెయిట్ గెయిన్ అవుతుంది దాంట్లో ఇప్పుడు నా పిల్లలు చూస్తుంటే 12 రోజుల పిల్లలు ఇవి డే బై డే పెరుగుతూనే ఉంటాయి అండ్ ఇప్పుడు పెరిగిన కొద్దీ ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి 45 డేస్కి వచ్చేసరికి లిఫ్టింగ్ దశ అది 45 డేస్ నుంచి 60 డేస్ దాకా ఉంచుకోవచ్చు అంతకన్నా ఎక్కువ ఉంచరాదు దాని లోపల అయిపోతుంది అంటే మంత్లీ గెయినింగ్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది అంటే మీ టార్గెట్ ఎంత యాక్చువల్గా ఎన్ని తీసుకొచ్చిందో ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్ని తీసుకురావాలనుకుంటున్నారు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఒక 6,000 తీసుకొచ్చినాం అదే వింటర్ కానీ ఇది రెయిన్ సీజన్ కానీ వస్తే దాదాపు 8,500 కెపాసిటీ షెడ్ ఇది 8,500కి 8,000 దాకా వేసుకుంటాం ఒక 2,000 ఇప్పుడు తక్కువ వేసాం ఎందుకంటే వేసవి కాలం కాబట్టి చనిపోతాయని వేసాం అంటే మీకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది సొంతంగా ఇలాంటి పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నారు కదా అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది మాకు చాలా సంతోషంగా ఉందండి చెప్పినట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ప్రభుత్వానికి చాలా ఆనందం ఉంది ప్రస్తుతం అంటే చిన్నపిల్లల నేపథ్యం ఒకైతే అయితే ఎండాకాలంలో వీటిని కాపాడాలంటే చాలా జాగ్రత్త అవసరం అంటే దానికోసం సుమన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం చాలా చిన్న పిల్లలు కదా అందులో ఎండాకాలం అంటే వీటిని కాపాడడం కోసం మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు యాక్చువల్లీ ఈ ఎండాకాలము వాటర్ ఎక్కువ తాగుతాయి పిల్లలు అందుకే ఈ ఆటో ఫీడర్స్ ఈ మెజర్మెంట్ ప్రకారం వేసుకున్నాం కానీ సరిపోక చిన్న చిన్న అడిషనల్గా పెట్టుకున్నాం మధ్యలో అవి ఎస్పెషల్లీ ఎండాకాలం కోసమే ఎప్పుడు చల్లటి వాటర్ పెట్టడం కానీ ఎవ్రీ డేకి ఒక 3-4 సార్లు చేంజ్ చేయడం కానీ ఇలా తీసుకుంటాం మళ్ళీ పైన స్ప్రింక్లర్స్ పెట్టి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం ఎండాకాలం కొద్దిగా కష్టంగానే ఉంటుంది దానివల్ల చాలా ఫ్రీక్వెన్సీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద అయితే సుమన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు తమను ఓటు బ్యాంకుగా మాత్రమే ఆడుకున్నారు కానీ ఏనాడు కూడా తమను గుర్తించినటువంటి పరిస్థితి లేదు కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి తమకు ఎటువంటి షరతులు లేకుండా 10 లక్షల రూపాయలు ఇవ్వడం తాము వరంగానే భావిస్తున్నాం ఇలాంటి అంటే ఈ పౌల్ట్రీ ఫామ్ పెట్టడం ఒకైతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి లాభాల బాటలో పయనించేందుకు ఇంకా కృషి చేస్తామని చెప్పి సుమన్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దళిత బంధు ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యం ఒకైతే ఈరోజు ఎక్కడ చూసినా కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కోసం వెళ్ళిన వారంతా కూడా ఈ దళిత బంధు వచ్చిన నేపథ్యంలో ఒక ఓనర్ అయిపోయడం కాదు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తోంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు టీ న్యూస్ రాజన్న సిరి